తమిళతో మౌలింగేశ్వరరావు గారు ఒకసారి విజయవాడలో అడిగారు. వారు లయ ఐశ్వర్యరాయ్ శ్రీదేవి గజాన, మీరు అన్నమాచార్య గారు సేవ చేస్తున్నారు కదా, అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామికి ఉన్న ఐదవ సంబంధాన్ని ఒక తేటగీతలో చెప్పండి చాలు అన్న. ఐశ్వర్యరాయ్ ఇలాంటి శబ్దాలతో దత్తపతి పద్యం పూరించారంటే ఏ మత్యభూమో శాస్త్రమైతే నా ఐచ్ఛికంగా వదిలేస్తే ఛందస్సు కూడా సులభంగా ఉండేది. కానీ తేటగీతి చాలా చిన్న పద్యం అయిపోతుంది, జాగ్రత్తగా పదాలు చెప్పించారు అతను. కానీ ఆ పద్యం ఒక్క నిమిషం కూడా లేని అంత వేగంగా వచ్చింది. అన్నమయ్య వచో లయ లాలకించి చొక్కెను ఐశ్వర్యరాయుడై శుభగుడైన తిరుమలేశుండు శ్రీదేవి నొరము ముందు నిలిపి రాగజాల మహిమ వెలుగు స్వామి. అలా ఇలా ఈ పద్యాలు పూరించడానికి కారణము, ఇంత ప్రతిభ భాషింపజేయడానికి కారణము ఇంత కూడా ఆ ప్రాచీన మహాకవులు పెట్టినటువంటి భిక్ష, వారు చూపించినటువంటి మార్గం, వారు వేసినటువంటి బంగారు పాట. ఒకరొక కవులు తిరుపతి కవులు లాంటి వారు ఆనాడు ఈ అవతార విద్యలో ఒక బంగారు పాట వేశారు కాబట్టి ఈనాడు అంతకంటే ఇంకా కొంత ముందుకు వెళ్ళి చతుర్గుణిత, షట్గుణిత, షోడశగుణిత, సహస్రావతారాలు లాంటివి కూడా చేసే అవకాశం కలుగుతుంది.